రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ ఎలక్టరల్ బాండ్స్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎలక్టరల్ బాండ్స్ అన్న పదం ఒకసారి తెరపైకి వచ్చింది ఎలక్టరల్ బాండ్స్ అంటే ఏంటి దీని యొక్క అర్థం ఏంటి దీని యొక్క మరి ఎందుకని ప్రవేశపెట్టడం జరిగిందంటూ కూడా ప్రజల్లో ఒక చర్చ ఆసక్తికరంగా కొనసాగుతోంది మరి ఎలక్టరల్ బాండ్స్ గురించి దాని యొక్క పూర్తి వివరాల గురించి వాటిని రాజకీయ పార్టీలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఏ విధంగా ఉపయోగించకూడదు అన్న అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొనే సిద్ధంగా ఉన్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ ఎం పద్మనాభరెడ్డి గారు ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం పద్మనాభరెడ్డి గారు నమస్తే అండి వెల్కమ్ టు ది షో అండి నమస్తే రైట్ సార్ ఎలక్టరల్ బాండ్స్ అనగానే మరి ఒక కొత్త పదంగా వినిపిస్తోంది అంటే కొంతమందికి మాత్రమే మేము ఓట్లు వేయడం ఓట్లు గెలవడం ఓట్ల శాతం వరకే చాలామందికి తెలిసిన పదం ఆ యొక్క పదం కానీ ఎలక్టరల్ బాండ్స్ అనగానే కొత్త పదంగా ఓటర్లకు పరిణమిస్తోంది దీనికి సంబంధించి మీరు ఏమంటారు ఎలక్టరల్ బాండ్స్ అంటే మీరు అర్థం ఏం చెప్తారు సార్ ప్రజాస్వామ్యం లోపల రాజకీయ పార్టీలు పార్టీ నడపాలన్నా ఎన్నికల్లో ఖర్చు కోసమని ప్రజల నుంచే చందాల రూపం లోపల కలెక్ట్ చేస్తాయి ప్రజలు కూడా పార్టీలకు ప్రజలే కాక ఇండస్ట్రియలిస్ట్ ఇతరత్ర పార్టీలకు చందాలు ఇస్తూ ఉంటారు 2017 వరకు ఇలా జరిగింది అంటే అప్పుడు ఏమన్నారంటే చాలా మటుకు బ్లాక్ మనీ అన్నది రాజకీయ పార్టీలకు డబ్బు రూపంగా ఇస్తూ ఉన్నారు బ్లాక్ మనీ చలానే చలానం అవుతుంది ప్రజలకు తెలియడం లేదు ఏ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చినారు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అని అప్పుడు ఒక చట్టం తీసుకురావడం జరిగింది 2017 దీన్నే ఎలక్ట్రల్ బాండ్స్ అంటారు అంటే 20,000 లోపు ఇచ్చినట్టయితే దానికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు 20,000 పైబడ్డట్టయితే ఎలక్ట్రల్ బాండ్స్ అని ఎవరైనా వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసులకి వెళ్ళి 1,000, 10,000, 100,000, 10,000,000 అంటే 1,000 రూపీస్ డినామినేషన్ లోపల ఈ బాండ్స్ తీసుకుని పార్టీలకు పంపచ్చు అంటే పంపే వారి పేరు గుప్తంగా ఉంటుంది రాజకీయ పార్టీలు మాత్రం దాన్ని అకౌంట్ చేసుకోవాలి ఫలాని యొక్క ఎలక్ట్రల్ బాండ్ ద్వారా అంటే ఇది ఒక ప్రామిసరీ నోటరీ గా ఉంటుంది మాకు ఇంత డబ్బు వచ్చిందని వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా చూపించాలి ఇక్కడ ఏంటంటే డబ్బు ఇచ్చే వారి పేరు సారీ గుప్తంగా ఉంచుతారనమాట దీంతో చాలా మంది ఇండస్ట్రియలిస్టే కావచ్చు ఇతరులు కావచ్చు ఆ పార్టీ మీద అభిమానంతో డబ్బిచ్చే పరిస్థితులు ఉంటాయి అయితే దీన్ని చాలా మంది అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు కొందరు స్వచ్ఛంద సేవా సంస్థలు కోర్టుకు వెళ్ళినాయి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అంటే ఎలక్టరల్ బాండ్స్ పేరు మీద ఏ పార్టీ అధికారం ఉంటుందో వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్ తోని పెద్ద ఎత్తున డబ్బు కలెక్ట్ చేస్తారు అలాగే వాళ్ళకు ఏదైనా పర్మిట్లు అటువంటివి ఉంటే ఈజీగా వాళ్లకు లాభం చేకూర్చే పనులు చేస్తారని చెప్పి సో ఈ ఎలక్టరల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎక్కువగా లాభపడ్డది అధికారంలో సెంట్రల్లో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పి కూడా వాళ్ళ అకౌంట్స్ చెప్తా ఉన్నాయి అంటే ఎలక్టరల్ బాండ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే నల్ల డబ్బు అన్నది రాజకీయ పార్టీలకు చేరకుండా ఉండాలా ఏదైనా ఇవ్వాలన్నా కానీ చెక్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళి ఎలక్టరల్ బాండ్స్ పర్చేస్ చేసి అది ఆ రాజకీయ పార్టీలకు ఇవ్వాలి ఇంకోటి ఇది మొత్తం సంవత్సరం పొడుగునా కొనడానికి బాండ్స్ వాళ్ళకి ఇవ్వడానికి కాదు రిజర్వ్ బ్యాంక్ డేట్స్ అనౌన్స్ చేస్తారు అలానే ఇప్పుడు ఉదాహరణకు డిసెంబర్ 1 నుంచి 15 వరకు ఎలక్టరల్ బాండ్స్ మేము అమ్ముతాము అవి మీరు తీసుకొని రాజకీయ పార్టీలకు ఇవ్వచ్చు రాజకీయ పార్టీలు కూడా ఆ బాండ్ను 10 దినాల లోపల ఎన్క్యాష్ చేసుకోవాలి లేకుంటే క్యాన్సల్ అయిపోతారు ఈ మాదిరిగా రాజకీయ పార్టీలకు చందాలు ఇచ్చే పద్ధతిని మార్చాలని చెప్పి ఒక ప్రత్యేక పద్ధతి లోపల తీసుకురావాలని చెప్పి చేసినారు కానీ అది చాలా మందికి నచ్చడం లేదు అంటే దీంతో అధికారంలో ఉన్న పార్టీకి లాభం అవుతుంది అని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు ఏదైతే ఉంటాయో రికగ్నైజ్డ్ రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ చెప్పిన వాళ్ళు తమ అకౌంట్స్ లో చూపించాలంటే 20,000 లోపల చందాలు ఎన్ని వచ్చినాయి 20,000 పైన ఎంత వచ్చింది అన్నది ఆ స్టేట్మెంట్స్ అన్ని క్లియర్ గా వాళ్ళు ఇవ్వాలి ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వాలి ఈ విధంగా ఎలక్టరల్ బాండ్స్ అనగానే మీరు అన్నట్టుగా చాలా మందికి కొద్దిగా కన్ఫ్యూజింగ్ గానే ఉంది కాకపోతే అది ఏదైతే రాజకీయ పార్టీ క్లారిటీ ఉంది వాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాంట్రాక్టర్స్ దగ్గర ఈ ఎలక్టరల్ బాండ్స్ రూపంలో డబ్బు తీసుకుంటారు వాళ్ళ పేర్లు గుప్తంగా ఉంచబడతాయి ఆర్టీఐ కింద అడిగినా గానీ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు ఎందుకంటే చట్టంలో చెప్పినారు గుప్తంగా వస్తారని చెప్పేసి అనమాట సో ఎలక్టరల్ బాండ్స్ అన్నాయి పెద్దగా ప్రజలకు ఉపయోగపడటం లేదు అట్లాగే రాజకీయ పార్టీలు అధికార రాజకీయ పార్టీలకు మాత్రము దీని మీద వాళ్ళకు లాభం అవుతా ఉంది ఇప్పుడు ఆల్రెడీ దీని మీద సుప్రీంకోర్టులో
కేసు వేయడం జరిగింది. 2018 నుంచి కేసులు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు 5 జడ్జిల బెంచ్ ను కాన్స్టిట్యూట్ చేసింది. వాళ్ళు దీని మీద చర్య తీసుకుంటున్నారు, అంటే ఆర్గ్యుమెంట్స్ అవుతా ఉన్నాయి. ఓకే రైట్. పద్మనాభ రెడ్డి గారు, ఇప్పుడు అదేవిధంగా మరి దాదాపు అన్ని పార్టీల కంటే మిగతా పార్టీల కంటే అధికార పార్టీగా ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీయే ఈ ఎలక్టరల్ బాండ్స్ ద్వారా లబ్ధి పొందింది అంటూ బయట వినిపిస్తున్న మాట ఎంతవరకు నిజమంటారు? అది స్టాటిస్టిక్స్ ఇస్తున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ 825 కోట్లు వచ్చినాయని చెప్తున్నారు బీజేపీకి. అది అంటే దాన్ని ఆ ఎంత అమౌంట్ వచ్చిందని అడుగుతుంటే చెప్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ లో చూపించాలా, ఇన్కమ్ ట్యాక్స్ లో చూపించాలా, అది ఎవరిచ్చిండ్రు అని. సపోజ్ ఒక పెద్ద ఇండస్ట్రియల్ ప్రభుత్వం వాళ్ళకు ఏదో లోపాయికారిగా వాళ్ళకి బెనిఫిట్ చేయాలనుకుంటారు, ఏదో ఒక ఇండస్ట్రీ ఇవ్వడము, ఏదో ఒక పోర్ట్ లో అలాట్ చేయడం అట్లా ఉంటుంది. వాళ్ళు దానికి తగ్గట్టుగా ఈ ఎలక్టరల్ బాండ్స్ ద్వారా డబ్బిస్తున్నారని అంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో, మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి, ఎంఎన్సీస్ అంటారు కదా, విదేశ కంపెనీలు, ఇక్కడ ఇండస్ట్రీ ఉంటుంది, వాళ్ళకి ఫేవర్ చేయడానికి కూడా విదేశాల నుంచి కూడా డబ్బు పంపచ్చు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా. ఇది కొంచెం ఇబ్బందికరం. అంటే దేశం లోపల ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ అథారిటీ అని ఉంది, యాక్ట్ ఉంది, రాజకీయ పార్టీలకు పంపడానికి, విదేశాల నుంచి పంపడానికి కూడా వీలవుతుంది, కాబట్టి ఇది మంచిది కదని చెప్పి బాండ్లను కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వచ్చు అంటూ కూడా మరి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభ రెడ్డి గారు చెప్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకున్న ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ బ్రేక్ ప్లీజ్. రైట్, వెల్కమ్ బ్యాక్. రైట్, పద్మనాభ రెడ్డి గారు, మరి ఇప్పుడు ఎలక్టరల్ బాండ్స్ గురించి సద్వినియోగం దుర్వినియోగం అన్న రెండు పదాలను తీసుకుంటే మరి సద్వినియోగం పడడం అంటే సద్వినియోగంగా మారాయా లేకపోతే దుర్వినియోగంగా మారాయా ఎలక్టరల్ బాండ్స్, ఎలా తీసుకొచ్చుంటారు ఈ వ్యాఖ్య? అంటే గత అనుభవాన్ని చూసినట్టయితే ఎలక్టరల్ బాండ్స్ తోని ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో వాళ్ళకి లాభం జరుగుతాం. ఇది అంకెలు చెప్తాం, స్టాటిస్టిక్స్ మన ఊహాజనిత. కాకపోతే ఏంటంటే ఈ నల్లధనము రాజకీయాల్లోకి రాజకీయ పార్టీల్లోకి పోకుండా ఎలక్ట్రల్ బాండ్స్ ఆపుతాయి. ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ 2021 లోపల స్థానికంగా అంటే రీజనల్ పార్టీస్ ఇచ్చిన ఏంటంటే ద్రవిడ మున్నేచ్చర కదము 318 కోట్లు ఇన్కమ్ ఉంటే దాంట్లో 306 కోట్లు బిలో 20,000 అంటే 96% ఆఫ్ ద పార్టీకి వచ్చిన డబ్బు ఈ యొక్క అన్నోన్ సోర్స్. 20,000 లోపల ఒక వ్యక్తి 1,000 రూపాయలు ఇవ్వాలనుకుంటే, 100,000 రూపాయలు ఇవ్వాలనుకుంటే 20,000 చెప్పిన 5 పేర్ల మీద ఏదో రాసేస్తారు, అడిగే వాళ్ళు ఉంటారు. యూపీలో ఇట్లా జరిగింది. మాయావతి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆమె బర్త్డే కని సుమారుగా 400 కోట్లు ఏమో ప్రజెంటేషన్స్ వచ్చినాయి. అబ్బా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎంత ఎక్కడిదనంటే చాలా మంది పేర్లు రాసినారు. వాళ్ళని పోయి అక్కడ అడిగితే ఒక వ్యక్తి 500,000 రూపాయలు ఇచ్చినాడు, బట్ ఆయన రిక్షా నడుపుతున్నాడు. ఇలా జరుగుతుంది. సో మనం తీసుకున్నాం భారత రాష్ట్ర సమితి 218 కోట్లు వాళ్ళకు చందాలు వచ్చినట్టుగా చెప్తున్నారు. దాంట్లో 153 కోట్లు అన్నోన్ సోర్స్ అంటే 70% 20,000 లోపలు ఇచ్చినట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు. ఈ విధంగా మిస్యూజ్ చాలా అవుతుంది. కాబట్టి ఎలక్ట్రల్ బాండ్స్ గట్టిగా పెట్టినట్టయితే బాగానే ఉంటుంది, కానీ ఈ విదేశీ ఫండ్స్ రావడము లేదా అధికారంలో ఉన్న పార్టీ కాంట్రాక్టర్స్ కావచ్చు లేదా ఇతర ఇండస్ట్రీస్ కూడా హెల్ప్ చేయడానికి డబ్బు తీసుకుంటారు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఇక ప్రజలకు తెలియదని చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇవ్వాలనే మనము అంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మంచిదా చెడ్డదా అని చెప్పలేము, కానీ ఆ చర్చను బట్టి చూస్తుంటే ఎలక్ట్రల్ బాండ్స్ అధికారంలో ఉన్న పార్టీకి లబ్ధి చేకూర్చేలాగా ఉన్నాయి. ప్రజలకు దీని మీద ఏం తెలియడం లేదు. చట్టం ద్వారా మనం అప్లికేషన్ ఇచ్చినా కానీ వాళ్ళు ఇవ్వడం లేదు, ఎందుకంటే చట్టంలో చెప్పిన ఇది గుప్తంగా ఉంచబడుతుంది. గుప్తంగా ఉంచబడి ఓన్లీ SBI బ్యాంక్ వాళ్ళే తీసుకుంటారు, వేరే బ్యాంక్ వాళ్ళు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ సేల్ చేయరు. ఈ విధంగా చూస్తే దీని లోపల భారత్లోని రాజకీయ పార్టీలన్నీ అపారదర్శక ఆదాయ మార్గాల ద్వారా అంటే ఆదాయ మార్గాలకు ఈ సమస్యకు ఏదైతే ఏర్పడిందో మరి ఆ సమస్య కూడా పరిష్కారంగా చెప్తూ ఎన్నికల బాండ్లను తీసుకురావడం జరిగింది. ఎస్, పద్మనాభ రెడ్డి గారు లైన్లోకి వచ్చారండి.
ఎస్ ఓకేనండి. అంటే మరి మొత్తంగా ఈ యొక్క బాండ్లను మరి సవాల్ చేస్తూ పిటిషన్ కూడా ఒకటి దాఖలు చేయడం జరిగింది. మరి సవాల్ చేసే ఎవరైతే అంటే సంఘ ఏమంటారు సంఘానికి సంబంధించిన సేవ చేయాలి అన్న కోణంతో ఇవ్వడం జరిగింది. అయితే మరి సుప్రీంకోర్టులో సవాల్ చేయడాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎలా తీసుకుంటుందంటారు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి? సుప్రీంకోర్టులో రావాలి. ఇంతకు ముందు కూడా ఒకసారి వేసినప్పుడు రకరకాల కారణాలతో వాళ్ళు అడ్మిట్ చేయలే. మళ్ళీ మొన్న అంటే దీంట్లో ఒక్కరు కాదు వేసింది, ఏడీఆర్ అనే ఒక సంస్థ వేసింది, సిడిఎం వాళ్ళు వేసినారు, ఒకరు వేసినారు. ఇట్లా సిరీస్ ఆఫ్ అప్లికేషన్ సుప్రీంకోర్టులో ఉన్నాయి. 5 జడ్జీల బెంచ్ ను కాన్స్టిట్యూట్ చేసినారు, డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళ అబ్జర్వేషన్స్ కూడా సుప్రీంకోర్టుల జడ్జిలది ఇదంతా సవ్యంగా లేదు, పారదర్శకత లేదు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, ఇవాళ బీజేపీ ఉంది, రేపు ఇంకో పార్టీ రావచ్చు, వాళ్ళు తమ అధికారం ద్వారా ఈ యొక్క ఇండస్ట్రియలిస్ట్ ను పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ను లాభం చేకూర్చి ఎన్నికలకు గానీ వాళ్ళ పార్టీ ఫండ్స్ గానీ తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది బాగలేదన్న ఫీలింగ్ సుప్రీంకోర్టు అయితే ఇచ్చింది. ఆర్గ్యుమెంట్ ఇంకా నడుస్తూ ఉన్నాయి. బహుశా ఒక 1-2 మంత్స్ లో అంటే పార్లమెంట్ ఎలక్షన్ కంటే మొదలే ఈ ఎలక్టరల్ బాండ్స్ మీద అది లీగల్ గా కరెక్ట్ ఉందా లేకుంటే తప్పుగా ఉందా, అది పార్టీలకు లాభం చేస్తుందా లేకుంటే న్యాయంగానే జరుగుతుందా అన్నది తేల్చిపోతుంది. రాజకీయ పార్టీలు ఎట్లాగో ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ కాంట్రాక్టర్ల యొక్క కాంట్రిబ్యూషన్ తోనే నడుస్తాయి. కానీ ఏ పద్ధతిలో చేయాలా? బ్లాక్ మనీ అంతా ఇచ్చి పొలిటికల్ పార్టీస్ ని పెంచి పోషించడమా, లేకుంటే ఈ ఎలక్టరల్ బాండ్స్ అని చెప్పేసి ఊరు పేరు లేకుండా కోటాను కోట్ల రూపాయలు పార్టీలకు ఇవ్వడమా? మరి ఒక పార్టీ అధికారంలో లేని పార్టీకి డబ్బిచ్చి కూడా వ్యర్థమే, వాళ్ళతోనే పని కాదు. అధికారంలో ఉన్న పార్టీకి మనం డబ్బిచ్చినట్టయితే ఏదైనా మన పనులు చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. విదేశంలో ఉన్న కంపెనీలు కూడా మన గవర్నమెంట్ మీద గవర్నమెంట్ పాలసీస్ మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇది సుప్రీంకోర్టులో చెప్పినారు, విదేశ కంపెనీలు తమ లాభాని కోసం ఎలక్ట్రల్ బాండ్స్ లోపల డబ్బిచ్చి వాళ్ళ పనులు చేయించుకునే ప్రమాదం ఉందని చెప్పి ఆర్గ్యుమెంట్స్ నడుస్తా ఉన్నాయి. అంటే ఇప్పుడు టూ ఇయర్లీ మనం అది మంచిదా చెడ్డదా అని చెప్పడం, బట్ ఒక ఇండివిజువల్ గా నేను దీన్ని స్టడీ చేస్తే ఇది అంతగా మంచిగా ఉన్నట్టు అనిపించలేదు. దీన్ని అమెండ్ చేసి ఒక మంచి పద్ధతిలో చేస్తే బాగు. రైట్, పద్మనాభ రెడ్డి గారు, చివరిగా మరి పార్టీలకంటూ ఒక నియమ నిబంధనలు అంటూ ఉంటాయి, ఒకవేళ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకునేందుకు మరి ఆ పార్టీలకు ఉండాల్సిన నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయంటారు? ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకునేందుకు పార్టీలకు కావాల్సిన ఎలక్ట్రల్ బాండ్ తీసుకున్నది 10 దినాల లోపల దాన్ని ఎన్క్యాష్ చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంపిదని ఎన్క్యాష్ చేసుకోవాలా, వాళ్ళ అకౌంట్స్ బుక్ లో చూపించాలా, యాన్యువల్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేస్తుంటారో దాంట్లో కూడా అది చూపించాలా, వాళ్ళు పార్టీ ఫండ్స్ పార్టీ పని కోసం వాడాలి, ఈ నిబంధనలు దాంట్లో ఉన్నాయి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్ అండి. ఎం పద్మనాభ రెడ్డి గారు, వీరు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు, మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొత్తానికి భారత్లోని రాజకీయ పార్టీలు అపారదర్శక ఆదాయ మార్గాల ద్వారా మరి ఒకవేళ ఏమన్నా సమస్యలు ఏర్పడితే ఆ సమస్యకు పరిష్కారంగా మరి ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవడం జరిగింది, వాటిని సద్వినియోగం చేస్తారా లేకపోతే దుర్వినియోగం చేస్తున్నారా చేస్తారా అన్నది కూడా ఆయా పార్టీల యొక్క మరి ముఖ్యంగా అధికార పార్టీల చేతుల్లోనే ఉంటుంది అంటూ కూడా గుడ్ గవర్నెన్స్ సంబంధించిన ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సామాన్య స్వచ్ఛకు సంకేతం.